वेलकम टू महालक्ष्मी थॉट्स। इरोज मन रागी पिंडी तो प्रोटीन लड्डू एला चेयालो चूद्दामंडी। इदी चाला हेल्दी अंडी। पिल्ललु पेद्दवाळ्ळु डायबिटिक पेशेंट्स प्रेग्नेंट मदर्स अंदरू तीसुकोवच्चंडी। కావాల్సిన పదార్థాలు 1 కప్ కిస్మిస్, 1 కప్ వేరుశనగలు, 1 కప్ ఖర్జూరము, 1 1/2 కప్ రాగి పిండి లేదా సోడి పిండి అంటారు కదా అది। ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో మనం పిండి వేసుకొని రాగి పిండి వేసుకొని ఒక 3 టు 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి। అప్పుడు దాని టేస్ట్ కలర్ చేంజ్ అవుతుందండి। ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది। ఫ్రై అయిన తర్వాత పిండిని వేరే బౌల్ లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి। పిండి చల్లారింది కదండి। ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం। నేను మిక్సీ పెట్టుకుంటున్నానండి ఈ లడ్డూకి మిశ్రమం తయారు చేసుకోవడానికి। మిక్సీ గిన్నెలో 1 కప్ ఖర్జూరము సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటానండి। ఫస్ట్ దాన్ని మిక్సీ పట్టుకుంటాను। తర్వాత 1 కప్ కిస్మిస్ వేసుకుంటానండి। దీని కూడా మిక్సీ చేసుకోవాలి। తర్వాత 1 కప్ పల్లీలు వేసుకొని కూడా మిక్సీ పెట్టుకోవాలండి। ఇలా 3 టు 4 టైమ్స్ అలా మన లడ్డు ప్యాటర్న్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలండి। దీని చూసారా లడ్డూ ప్యాటర్న్ ఎంత బాగా స్మూత్ గా వచ్చిందో। దీంట్లో టేస్ట్ కోసం నేను దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నానండి। స్పైసీ టేస్ట్ లాగా ఉంటుంది। అలాగే ఇలాచీ కూడా వేసుకుంటానండి। ఒక 4 టు 5 ఇలాచీలు పీల్ తీసి అందులో సీడ్స్ మాత్రమే వేసుకుంటాను। తర్వాత మన రాగి పిండిని అందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి। బాగా మిక్స్ చేసి అలా 3 టు 4 టైమ్స్ అలా మిక్సీ పట్టుకుంటే మనకు లడ్డూ ప్యాటర్న్ ప్రిపేర్ అయిపోతుందండి। చూసారు కదా లడ్డూ ఎంత బాగా వస్తుందో। ఇప్పుడు నెయ్యి వేసుకొని చేతుల మీద లడ్డూ ప్రిపేర్ చేసుకుంటే లడ్డూకి మంచి టేస్ట్ వస్తుందండి। పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। నెయ్యి లేకపోయినా సరే లడ్డూ బాగానే ఉంటుందండి। లడ్డూ ప్యాటర్న్ బాగా వస్తుంది। ఇంత హెల్దీ టేస్టీ రెసిపీ మన రాగి లడ్డూ రెడీ అయిపోయిందండి। పిల్లలకి రోజుకో లడ్డూ చప్పున పెడితే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది। ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। చూసారా తడి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో। ప్రోటీన్ లడ్డూ రెడీ। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।